నమస్కారం. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలోని బాహుసాయిపేట గ్రామ సమీపంలో ఉన్న చెరువులో చేపలు పట్టే విషయంలో బాహుసాయిపేట గోవిందరావుపేట గ్రామస్తులకు మధ్య గత కొద్ది కాలంగా వివాదం నడుస్తుంది. ప్రతి సంవత్సరం చేపలు పట్టే సీజన్లో ఇరువురికి మధ్య వివాదం తలెత్తడంతో స్థానిక ముదిరాజులు కోర్టును ఆశ్రయించారు. కాగా కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పోలీసు బందోబస్తు పహారా మధ్య ముదిరాజు కులస్తులు చేపలను వేట సాగించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బాహుసాయిపేట గ్రామంలోని కోనరాయని చెరువులో తరతరాలుగా పూర్వీకుల నుండి ముదిరాజు కులస్తులు చేపల వేట సాగిస్తున్నారు. కాగా గత 2 సంవత్సరాల నుండి ఆ చెరువులో చేపలను పట్టుకునే విషయంలో లంబడ కులస్తులతో పాటు ముదిరాజులకు మధ్య అనేక వివాదాలు చెలరేగాయి. ఈ విషయంలో ముదిరాజులు హైకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుగుణంగా కోర్టు అనుమతి ఇచ్చింది. దీనిపై కోర్టు కూడా పోలీసు బందోబస్తు కల్పించాలని ఉత్తర్వులు జారీ చేయడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు డిఎస్పీ చంద్రకాంత్, సిఐ శ్రీలత, చందుర్తి ఎస్ఐ శ్రీకాంత్తో కూడిన పోలీసు బలగాల మధ్య ముదిరాజులు చేపల వేట సాగించారు. కాగా చేపల వేటపై హైకోర్టు తీర్పు ఇవ్వడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా తమకు రక్షణ కల్పించడంపై ముదిరాజు కులస్తులు ప్రభుత్వానికి, పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గోవిందరావుపేట లంబాడి కులానికి చెందిన ఎస్టీలు ఈ చెరువులో మాకు హక్కు ఉంటుందని చెప్పి గత 2-3 సంవత్సరాలుగా మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ మేము కోర్టులో కేసు వేసి ఈ చెరువు గురించి మాకే మా వైపుగా కోర్టు తీర్పిచ్చి ఆదేశాలు జారీ చేసింది. అందుకని ఈరోజు మేము చేపలు పట్టుకొని ప్రభుత్వానికి కానీ కోర్టుకు కానీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇంతే, ఇంతటితో ముగిస్తున్నాం. మాకు వాళ్ళకు మాకు ఇట్లే అతివాదం పడి ఇక ఊకే వాదనలు పడితే మేము ఇదేందని హైకోర్టును సంప్రదించాం. హైకోర్టును సంప్రదిస్తే హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పు మా పక్షాన నచ్చింది, ముదిరాజుల పక్షాన. అది కూడా మాకు సొసైటీ కూడా ఉంది కనుక మాకే తీర్పు వచ్చింది. తీర్పు వచ్చిన నుంచి ఇప్పుడు ఈ రోజు మాత్రం చేపలు పట్టే ఏర్పాటు చేశారు. చేపలు ఈ రోజు పడుతున్నాం. రుద్రంగి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం రోజున జరిగిన ఓ కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు అర్పించారు. ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పీటీసీ కట్ల మీనయ్యతో పాటు ఎంపీడీఓ శంకర్ నాయక్, ఎంపీఓ సుధాకర్ తదితరుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి బాబు జగ్జీవన్ రామ్ దేశానికి బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను విశేషంగా కొనియాడారు. రుద్రంగి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు, దేశానికి విశేష సేవలు అందించిన మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలను ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జెడ్పీటీసీ గట్ల మీనయ్య తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడిగా దేశానికి చేసిన సేవలు విలువ కట్టలేనివని, ఆయనను ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రత్యేకంగా దళిత బంధు, దళితుల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్ నాయక్, ఎంపీఓ సుధాకర్, నేతలు కేసిరెడ్డి నరసారెడ్డి, రాజేశం, దయ్యాల నారాయణ, కమలాకర్, గణేష్, ఆకుల గంగారాం తదితరులు హాజరయ్యారు. మరి వివిధ హోదాలు ఉన్న నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతిని, 115వ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఒక బీహార్లో జన్మించి, ఒకప్పుడు 1908లో జన్మించి మనకి స్వాతంత్ర్యం రాకముందు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని భారతదేశానికి ఏ విధమైనటువంటి విషయాలు అయితే బాగుంటాయి, ఏ విధంగా అయితే ముందుకెళ్తాం భారతదేశంలో అని చెప్పేసి వారు ఎంతో అవగాహన కలిగి ఉండి మనకి భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఆయన ఈ కార్యక్రమాలను చాలా వరకు చేశారు. ఎక్కడో పుట్టిన భారతదేశం యొక్క బాగోగుల గురించి, అణగారిన వర్గాల యొక్క అభివృద్ధి గురించి పోరాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క కవులను, కళాకారులను మర్చిపోకుండా గౌరవ కేసీఆర్ గారు కూడా ప్రతి ఒక్కరి జయంతిని, వర్ధంతిని కూడా స్మరించుకుంటూ రానున్న తరాలకు వారెవరు అనే విషయాన్ని అవగాహన చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి జెడ్పీటీసీ గారికి, అలాగే ఎంపీటీసీలకు మరియు
రైతు సమన్వయ సమితి కన్వీనర్ గారికి, ఎంపీడీఓ గారికి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారికి, వార్డ్ మెంబర్ గారికి, అలాగే టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులకు, ఎంపీఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై రమేష్. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భారత ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్కు బైనపల్లి మండల పరిషత్ కార్యాలయం మంగళవారం రోజున ఘనంగా నివాళులు అర్పించింది. మంగళవారం రోజున కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అధ్యక్షతన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున స్వాతంత్ర సమరయోధుడు, దేశానికి విశేష సేవలు అందించిన మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్తో పాటు జడ్పీటీసీ కత్తిరపాక ఉమా కొండయ్యలు మాట్లాడుతూ, స్వాతంత్ర సమర యోధుడిగా దేశ ప్రజల గుండెల్లో జగజీవన్ రామ్ నిలిచారని, గొప్ప సంఘ సంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. చరిత్రలో నిలిచిపోయిన గొప్ప వ్యక్తి అని, కులరహిత సమాజం కోసం పాటుపడి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా నిలిచారు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వీరితో పాటు వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనకటి లచ్చిరెడ్డి, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు కత్తెరపాక కొండయ్యతో పాటు సర్పంచులు గుంటి లతాశ్రీ, ఇల్లంద్ర శంకరయ్య, కొట్టపల్లి సుధాకర్, సంబ లక్ష్మీరాజం, మెడిదల మల్లేశం, కమ్మపల్లి రాములు తదితరులు ఉన్నారు. జరుపుకోవడం జరిగింది. మరి బాబు జగజీవన్ రామ్, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్, వీరిద్దరు మహనీయులు మరి భారతదేశ సమాజంలో ఇప్పుడు సామాజికవేత్తలుగా మరి సమాజంలో ఉన్న అసమానతలను తొలగించి మరి ఈ గారు బాబు జగజీవన్ రామ్ గారు మరి భారతదేశంలో ఉన్నటువంటి అట్టడు వర్గాలకు చేసినటువంటి సేవలు, మరి ఒకరైతే రాజ్యాంగ రచయితగా మరి దాన్ని అమలుపరిచే దిశగా బాబు జగజీవన్ రామ్ మరి బ్రిటిషు ఇండియా కాలం నుంచే మరి వారు ప్రభుత్వంలో వండుకుంటూ మరి వారు ఏదైతే ఈ నిమ్న జాతులకు సేవ చేసారో వారి యొక్క స్ఫూర్తి తీసుకొని మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా ముందుకు సాగుతారు. మనం కూడా మన స్థాయిలో కూడా వారి యొక్క ఆశించిన ఆశయాలను, వారి యొక్క కన్న కళలను మన బడు బలహీన వర్గాలకు మన సంక్షేమ ఫలాలు అందేలా మనందరి కృషి చేయాలని కోరుకుంటూ. బడుగు బలహీన వర్గాలతో పాటు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం గొప్ప కృషి చేసిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద మంగళవారం రోజు జరిగిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి, ఎస్పీ రాహుల్ హెగ్డే తదితరులు హాజరై నివాళులు అర్పించారు. షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారుల ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద జరిగిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల కార్యక్రమానికి కలెక్టర్ అనురాగ్ జయంతితో పాటు జడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి, ఎస్పీ రాహుల్ హెగ్డేలు ముఖ్య అతిథులుగా హాజరై ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, స్వాతంత్ర సమర యోధుడిగా, గొప్ప సంఘ సంస్కర్తగా, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. సామాజిక ఆర్థిక వివక్షకు గురవుతున్న దళిత సమాజ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కూడా జగజీవన్ రామ్ ఆదర్శంగా తీసుకుని అనేక పథకాలను ప్రవేశపెట్టింది అని అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిమ్యా నాయక్ సత్యప్రసాద్, డిఆర్ఓ శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరు శంకరయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కడ్డం నర్సయ్య, షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ అధికారులు భాస్కర్ రెడ్డి, వినోద్ కుమార్ తదితరులు హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సమీపంలోని సర్దాపూర్ వద్ద ఉన్న 17వ పోలీసు బెటాలియన్ కమాండెంట్ పార్త్ సారథి ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తక్కువ చిన్న వయసులోనే తన తండ్రి గారు మరణించడం జరిగింది. దానివల్ల తన తల్లి కుటుంబ బాధ్యతలు మోస్తూ ఈ సార్ గారిని ఉన్నత విద్యను చదివించడానికి ఎన్నో కష్టాలు పడ్డది ఆ తల్లి. బాబు జగజీవనరావు గారు 1908 ఏప్రిల్ 5వ తారీఖున జన్మించడం జరిగింది. భారతదేశంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమాల కోసం గొప్ప సంస్కరణలు చేసిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అని కోనరావుపేట గ్రామ సర్పంచ్ పూకల రేఖా సంతోష్ పేర్కొన్నారు. కూనరావుపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం రోజు జరిగిన జగజీవన్ రామ్ జయంతి వేడుకల కార్యక్రమానికి
ఆమె ముఖ్య అతిథిగా హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయడమే కాకుండా సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరేలా బాబు జగజీవన్ రావు చేసిన కృషి విలువ కట్టలేనిది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి తదితరులు హాజరయ్యారు. దేశానికి ఎంతో విశిష్టమైన సేవలను అందించడం జరిగింది. ఆయన చిన్న వయసులోనే ఒక ఎమ్మెల్యే పదవిని మరియు ఇంకా కేంద్ర మంత్రిగా మరియు అనేక రైల్వే మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా వివిధ మంత్రి పదవులను అనుభవించి మరియు ఇంకా భారతదేశ ఉప ప్రధానిగా కూడా సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి బాబు జగజీవన్ గారు. కర్త మరియు కుల వ్యవస్థను కూడా నిర్మూలించడానికి అంబేద్కర్తో సమానంగా కూడా ఆయన విశిష్టమైన సేవలను భారతదేశానికి అందించడం జరిగింది. కాబట్టి ఇటువంటి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషకరమని తెలియజేస్తుంది. మన కొనరావుపేట మండల కేంద్రంలో బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఈ జయంతి కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మన గ్రామ పెద్దలు, కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ బాబు జగజీవన్ రావు చాలా గొప్పగా చాలా సమాజం కోసం పాటుపడి చాలా చేసినాడు. అప్పుడు ఆ కాలంలో ఆయన చాలా మినిస్టర్ పదవులు అనుభవించుకుంటూ ఏది మన వ్యవస్థల కోసం అన్ని రకాలుగా చాలా వరకు బాబు జగజీవన్ రావు పాల్పడ్డారు. కాబట్టి బాబు జగజీవన్ రావు జయంతి పురస్కరించుకొని ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బాబు జగజీవన్ రామ్ 115వ జయంతి పురస్కరించుకొని వేములవాడ నియోజకవర్గంలోని పలు మండలాలలో మంగళవారం రోజున ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. దీనిలో భాగంగా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం రోజున మున్సిపల్ చైర్పర్సన్ రామతీతప్పు మాధవి రాజు అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి స్థానిక అధికారులు, కౌన్సిలర్లతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కమిషనర్ శ్యామ్ సుందరరావు తదితరులతో కలిసి ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలను విశేషంగా కొనియాడుతూ నివాళులు అర్పించామని తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ జగజీవన్ రామ్ను ఆదర్శంగా తీసుకుని దళితుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్తో పాటు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పలువురు జీవిత చరిత్ర తీసుకున్నట్టయితే తను ఎక్కడో నార్త్ సైడ్లో జన్మించి దళిత వర్గాలల్లో జన్మనిచ్చి మరి ఎన్నో పేద కుటుంబాలకు, దళితులకు మరి రాజకీయ పరంగా కానీ విద్యాపరంగా కానీ ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని మరి దేశ రాజకీయాలలో కూడా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాల పైబడి ప్రోటోకాల్ పద్ధతిలో కొనసాగినటువంటి అధికార పార్టీలో మరి దళిత నాయకులలో ముఖ్యమైన వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. మరి అప్పుడున్నటువంటి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నెహ్రూ గారి యొక్క ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉప ప్రధానిగా కూడా తను ఎన్నలేని సేవలు అందించి ఈరోజు మున్సిపల్ కార్యాలయం జరగడం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం గౌరవ చైర్పర్సన్ మున్సిపల్ చైర్పర్సన్ రామతీతప్పు మాధవీరాజు గారికి, గౌరవ కమిషనర్ గారికి, గౌరవ కౌన్సిలర్స్కి, కార్పొరేషన్ మెంబర్స్కి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బాబు జగజీవన్ దళితుల హక్కుల గురించి ఏకైక వ్యక్తిగా కొట్లాడిన వ్యక్తిగా దళితుల గురించి రాజ్యాంగంలో పొందుపరిచి రాజ్యాంగ సలహా సూచనలు గౌరవ బాబు జగజీవన్ రావు గారు ఎనలేని కృషి చేశారు. వారి జయంతి జరుపుకోవడం మా మున్సిపల్ జరుపుకుండా మా ఈరోజు మా మున్సిపల్లో వారి జయంతి జరుపుకోవడం జరిగింది. వారి జయంతి 115వ జయంతి మనం ఎనలేని వారిని గుర్తు చేసుకోవడం కోసం ఈరోజు వారు చేసిన సేవల్ని మర్చిపోకుండా ప్రతిరోజు గుర్తుంచుకునే విధంగా దళితులకు ఎంతో చేసిన కృషిని మనం గుర్తు చేసుకోవడం జరుగుతుంది. బాబు జగజీవన్ రామ్ గారి 115వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు వేములవాడ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ పాలకవర్గం గౌరవ అధికారులు అందరూ కలిసి వారికి గౌరవంగా నివాళులర్పడం జరిగింది. మరి వారు ఒకవైపు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తూనే మరి మరొక వైపు మన సామాజిక సమానత్వం కోసం, అట్టడు వర్గాల హక్కుల కోసం వారు ఎంతగానో పోరాటం చేస్తూ అలవేరకుండా పోరాటం చేస్తూ ఒక విప్లవ యోధుడిగా మరి నిలిచినటువంటి బాబు జగజీవన్ రామ్ గారు మరి ఈరోజు మరి సమాజంలో మరి
జాతి జనులను చైతన్యవంతం చేయడం కోసం మరి ఒక అట్టడు వర్గాలు ఎవరైతే దళితులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మరి అందరితో సమానంగా విద్యావంతులై కూడా ఉండాలని ఒకవైపు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగంలో దళితుల యొక్క హక్కులను పొందుపరిస్తే మరి ఆ పొందుపరచడమే కాదు వారి యొక్క చట్టపరమైన హక్కుల విధానం కోసం మరి జగజీవన్ రావు గారు ఎంతోగానో కృషి చేయడం జరిగింది. మరి వారు ఒక ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా రైల్వే శాఖ మంత్రిగా అదే ఉప ప్రధానిగా వారు సమాజం కోసం ఎంతో సేవలు చేయడం జరిగింది. మరి ఇట్లాంటి మహానుభావులను కూడా మనం ప్రతి మంత్ కావచ్చు టూ మంత్స్ కోసం కావచ్చు మన ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావులను మన జయంతులు కావచ్చు వర్ధంతులు కావచ్చు మన మున్సిపల్ పాలక వర్గం గౌరవంగా కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి నేటి సమాజంలో కూడా ఒక యువత కూడా మరి ఎవరైతే దేశం కోసం కావచ్చు మన సమాజం కోసం కృషి చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారిని స్మరించుకుంటూ వారి యొక్క చరిత్ర ఏదేదో తెలుసుకోవాల్సిన సందర్భం యువతకు ఎంతైనా ఉందనే సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారి అడుగుజాల్లో ప్రతి ఒక్కరు కూడా నడవాలని తెలియజేసుకుంటూ మరి ఇవి ఇప్పటి వరకు ఉన్న ఎలాంటి న్యూస్ తిరిగి రేపటి ఎలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.